హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని, మైథిలి పావని ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మీకు కొన్ని హోమ్ టిప్స్ చెప్పాలి అనుకుంటున్నా. నేను మొన్న మధ్య ఒక ఫంక్షన్కి వెళ్ళాను, పాప పుట్టినరోజు అని. వెళ్తే బెడ్రూమ్లోకి వెళ్తే ఫ్యాన్ నిండా దుమ్ము వేళ్లాడుతుంది, అందదు అమ్మాయికి పాపం. అందుకని చెప్పనేసి నేను చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. అందకపోతే పాపం ఎవరు మాత్రం ఏం చేస్తారు, అందుకని నేను ఒక ఐడియా ఆలోచించి చెప్పాను. వాళ్ళు సక్సెస్ అయింది అన్నారు. ఏమీ లేదండి, ఒక కర్ర, పొడుగాటి కర్ర ఒకటి తీసుకోండి. ఆ కర్రకి ఒక పల్చటి, అంటే ఎక్కువ బరువు లేకుండా లైట్ వెయిట్ ఉండేటట్టుగా ఒక తుండుగుడ్డలాడది కానీ, లేదా దుప్పటి మొక్క కానీ, లేకపోతే ఇంకేదన్నా సరే తీసుకుని శుభ్రంగా తడిపేసి పిండేయండి. తడితడిగా ఉంటే చాలు. అది ఏం చేస్తారు అంటే ఆ కర్రకి తిరగేసి కట్టేయండి. కట్టేస్తే మామూలు కట్టేసి తుడిస్తే చాలు. మామూలు కుచ్చులాగా కిందకు వస్తే ఆ కుచ్చుని పైకి ఇలా అనేస్తే సరిపోతుంది. అది తేలిగ్గా దుమ్ము కింద రాలదు. అది తడి బట్టకి ఫ్యాన్కు ఉన్నటువంటి దుమ్మంతా అంటుకుపోయి ఫ్యాన్ క్లీన్ అయిపోతుంది, చాలా తేలిగ్గా అయిపోతుంది. పెద్ద కష్టపడక్కర్లేదు, లైట్ వెయిట్ కర్ర తీసుకుంటే చాలు. అలా చేయడం వల్ల ఇంట్లో డస్ట్ మంచాల ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఇంట్లో పడకుండా ఉంటుంది, అలాగే ఫ్యాన్ క్లీన్ అయిపోతుంది. అలాగే 15 రోజులకోసారో 4 రోజులకోసారో ఒకసారి అలా తడిగుడ్డ పెట్టి ఫ్యాన్లో కర్ర పెట్టి తుడి చేసుకుంటే ఆ తర్వాత బట్ట ఉప్పదీసేసి జాడించి ఆరేసేసుకుంటే మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ గుడ్డ పెట్టి శుభ్రంగా కర్ర కట్టుకుని ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తడిపేసుకుని చక్కగా తుడిపేసుకుంటే బాగుంటుంది. ఫ్యాన్ బాగుంటుంది, దుమ్ము కింద పడదు, అలాగే ఆరోగ్యము బాగుంటుంది. రెండోది, వారానికి 15 రోజులకోసారి గదిలో వాడే డబ్బాలు, అంటే వంట గదిలో వాడే డబ్బాలు మురికి అవుతూ ఉంటాయి. ఎందుకంటే వంట హడావిడి, పొద్దున పొద్దున్నే క్యారియర్లు, బాక్సులు, లంచ్ బాక్సులు, అవి ఇవి హడావిడి, క్యారియర్లు చదువుకోవడం, తర్వాత ఏమన్నా పెద్దవాళ్ళు భోజనాలు, టిఫిన్లు, వెళ్ళే అందరికీ ఉంటాయి. అందరిలో ఇవన్నీ చేసుకోవడం అనేది కామన్. ఆ హడావిడి టైంలో ఏ చేయబడితే ఆ చేయితోటి డబ్బాలు ముట్టేసుకుంటూ ఉంటారు. సరే, దానివల్ల ఏమవుతుందంటే డబ్బాల నిండా చేతి మరకలు పడిపోతూ ఉంటాయి. అయితే వీటిని ఏం చేయాలి, రోజు వాటిని తోమాలంటే ఓపిక ఉండదు. అలా కాకుండా వారానికి ఒకసారి ఖాళీ ఉన్నప్పుడో ఎప్పుడో అప్పుడు ఒక చిన్న గిన్నె, ఒక మగ్గులాంటిది కానీ, ఒక వెడల్పాటి గిన్నె కానీ తీసుకుని చక్కగా ఒక మగ్గు అయితే మగ్గు నీళ్లు, లేకపోతే ఒక అరగిన్నె నీళ్లు తీసుకుని దాంట్లో కొద్దిగా లిక్విడ్ వేసి, ఏదో ఒకటి సర్ఫ్ లిక్విడో ఏదో ఒకటి వేసి చక్కగా ఆ ఒక బట్టను జాడించి దాంతోపాటు ఇంకో పొడి బట్టను కూడా పెట్టుకుని ఆ డబ్బాలన్నీ తుడిచేస్తే కనుక, ముందు తడిగుడ్డతో సర్ఫ్ నీళ్ళతో తుడిచేసి తర్వాత వెంటనే పొడిగుడ్డతో తుడిచేస్తే, అంటే ఆ తడి మీద తుడిచేస్తే వెంటనే పొడిగుడ్డ పెట్టి శుభ్రం క్లీన్ అయిపోతాయి. అలా కాకుండా వదిలేస్తే అది మళ్ళీ మరక అయిపోతుంది. అలా కాకుండా శుభ్రంగా తుడిచేసి ఫస్ట్, ఆ తర్వాత వెంటనే పొడిగుడ్డ పెట్టి తుడిచేయాలి. అలా తుడిచేసి ఆ గుట్లో డబ్బాలన్నీ తీసి ఒక ప్లాట్ఫామ్ మీద ఒకడొక్కడు పెట్టుకుని పేపర్లు మార్చేయడమా, లేదంటే ప్లాస్టిక్ పేపర్లు అనుకోండి, ఈ తడిబట్ట పెట్టి మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేసి ఒకసారి జాడించేస్తే అమృతంతా కిందకి వెళ్ళిపోతుంది. షింక్లో జాడించేసి తర్వాత మళ్ళీ పొడిగుడ్డ పెట్టి చేస్తే ఆ గూడంతా క్లీన్ అయిపోతుంది అనమాట ఎప్పటికప్పుడు. అలా అయితే ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఏవి చేరకుండా ఉంటాయి, క్లీనింగ్గా ఉంటాయి. ఆ తర్వాత పేపర్స్ మార్చడమో లేదంటే ప్లాస్టిక్ కవర్స్ మీద తుడి చేస్తే సరిపోతుంది. వంటలు ఎప్పుడు శుభ్రంగా, రాత్రి భోజనం చేసిన తర్వాత, ఆ రాత్రి భోజనం అయితే భోజనం, టిఫిన్ అయితే టిఫిన్ అయితే చేసిన తర్వాత ఏం చేయాలంటే గిన్నెల నిండుగా నీళ్లు పోసి పెట్టాలి. ఎందుకు గిన్నెల నిండా నీళ్లు పోసి పెట్టాలంటే, ఒకటి ఎండిపోకుండా ఉంటాయి, రెండు పురుగులు చేరకుండా ఉంటాయి. గిన్నె నిండా నీళ్ళు ఉంటే ఒక వేట పొరపాటున ఏ బొద్దింక వచ్చింది అనుకోండి, ఒక బొద్దింక వస్తే 100 బొద్దింకలు లాక్కొస్తుంది చీమలాగా. అందుకని చెప్పనేసి గిన్నెల నిండా నీళ్లు పోసి పెడితే గిన్నెలు శుభ్రంగా నానతాయి. దానితో ఏదైనా పురుగు పొరపాటు నుంచి ఆ నీళ్ళలో పడిపోతుంది కాబట్టి చచ్చిపోతుంది, ఇంకా అక్కడితో ఆగిపోతుంది. సాధ్యమైనంత వరకు గిన్నెల్లో ఉన్న పదార్థాలు, వేస్ట్ పదార్థాలు అన్నీ తీసేసి డస్ట్బిన్లో వేసేసి మూత పెట్టేస్తే తెల్లారి పొద్దునే కచ్చిర వాడేస్తాడు కాబట్టి వాడికి ప్యాకెట్గా అవతల బయట పడేసేయచ్చు, బయట పెట్టేస్తే సరిపోతుంది. కంచెల్లో మిగిలిన పదార్థాలు ఎప్పటికప్పుడు తీసేయాలి, డస్ట్బిన్ పాత్రలో వేసి శుభ్రం చేసుకోవాలి. లేదంటే బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు, కిచెన్ ఇన్సెక్ట్స్ అవన్నీ చేరుతూ ఉంటాయి. అవి ఏవి హైజెనిక్ కాదు. అవి కనుక తిరుగుతూ ఉంటే పదార్థాల మీద మనం వేసినా కూడా ఏ మూతల సందులో నుంచో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. మనం తెలియక
ఏదైనా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని చెప్పనేసి ఎప్పటికప్పుడు వంటిల్ని నీట్గా పెట్టుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. తర్వాత రాత్రిపూట పాత్రలను శుభ్రం చేసుకుని పడుకుంటే తెల్లారేటప్పుడు వంటిల్లు శుభ్రంగా ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది. మా రాత్రిపూట పాత్రలు తోమేసేసుకోవడం వల్ల అలసట అనేది నిద్రపోతాం కాబట్టి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అలా కాకుండా ఉదయం లేస్తూనే గిన్నెలు కడుక్కోవడం అవి ఇవి చేస్తే కనుక అలసట ఎక్కువగా ఉంటుంది. పాత్రలు ఎప్పుడూ కిచెన్లో నిలవ ఉంచకూడదు, వాసనలు వస్తాయి. అంటే వండిన పాత్రలను నేను చెప్పేది, దానివల్ల క్రిమికీటకాదులు లేనిపోని అనారోగ్యాలు రావడానికి సమస్య. అందుకని సామాన్లు ఎప్పుడూ క్లీన్గా ఉంచుకోవాలి. ఏదైనా పొంగినా వెంటనే పొయ్యి కింద పడితే, పొయ్యి మీద పొయ్యి మీద కానీ పొయ్యి కింద కానీ ఎక్కడ పడినా సరే ఎప్పటికప్పుడు తుడిచేసుకుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటే అది హైజీనిక్గా ఉంటుంది. స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటే బొద్దింకలు కానీ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ రోజు పొయ్యి కడిగేసి తుడిచేసుకుంటే ఎక్కడెక్కడ ఇంకా బొద్దింకలు అనేవి అక్కడ నిలబడడానికి అవకాశం ఉండదు, పారిపోతూ ఉంటాయన్నమాట. అలాగే వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుంటే గ్యాస్ పొయ్యి బాగా బాగుంటుంది. అంటే బర్నర్స్ క్లీన్ చేసుకోవడం ఎప్పటికప్పుడు. కొంతమంది ఇళ్లలో టీలు కాఫీలు సహజంగా అందరి ఇళ్లలో అవి పొంగుతూ ఉంటాయి. పొంగి పాలు పొంగినా సరే పోయి బర్నర్ మీద అలా ఉండిపోతే మంట సరిగా రాదు బర్నర్లోంచి. అందుకని బర్నర్స్ని ఎప్పటికప్పుడు 15 రోజులకు ఒకసారి శుభ్రంగా తోము పడేస్తూ ఉంటే క్లీన్ అయిపోతూ ఉంటాయి, సమయం కలిసి వస్తుంది. ఎందుకంటే బర్నర్స్ క్లీన్గా ఉండడం వల్ల మంట సక్రమంగా జరుగుతుంది, సక్రమంగా వస్తుంది, అలాగే గ్యాస్ వేస్ట్ కాదు, అలా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే సిలిండర్ మీద డేట్ వేసుకుంటే బుకింగ్ ఏ రోజు మనం గ్యాస్ సిలిండర్ పెట్టుకున్నామో ఆ రోజు సిలిండర్ మీద డేట్ వేసుకుంటే ఏమవుతుంది అంటే మనం ఏ రోజు వేసుకున్నామో చూసుకుంటే తెలిసిపోతుంది. తర్వాత ఎప్పుడు బుక్ చేసుకోవాలో కూడా తెలిసిపోతుంది. ఎన్ని రోజులు వచ్చింది మనం ఎన్ని రోజులు గ్యాస్ వాడుకున్నాం అనేది కూడా కరెక్ట్గా తెలుస్తుంది. ఆ డేట్స్ని బట్టి మనం డేట్ ఎప్పుడు బుక్ చేయాలి, సిలిండర్ ఎప్పుడు బుక్ చేయాలి అని కూడా తెలుస్తుంది. ఇలాగ అనేక జాగ్రత్తలు తీసుకుంటే వంటింట్లో, ఆ తర్వాత ఇంకోటి వంటింట్లో ఎప్పుడు కూడా ఏదో నీళ్లు వాడుతూనే ఉంటాము, ఏదో చేతి నుంచో లేదా ఏదో గిన్నెల మీద నుంచో అక్కడొక్కడి కింద పడుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు ఒక డోర్ మ్యాట్ అక్కడ పెట్టుకోవడం లేకపోతే ఒక వేస్ట్ బట్ట ఒకటి పెట్టుకోవడమో ఏదో ఒకటి చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే బట్టతో ఎప్పటికప్పుడు నేలను తుడిచేస్తూ ఉంటే కాలు జారకుండా ఉంటుంది, అలాగే మరకలు పడకుండా ఉంటాయి. ఇలాగ ప్రతిదీ క్లీన్ చేసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, శుభ్రతకి శుభ్రత ఉంటుంది, హైజీనిక్గాను ఉంటుంది. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్యరీత్యా చాలా మంచిది. వచ్చిన తర్వాత బాధపడే కంటే రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. ఓకే, థ్యాంక్ యూ.